ఆంధ్రప్రదేశ్ తెలుగు పాఠ్యపుస్తకంలోని వెన్నెల అన్న పాఠ్యభాగంలో ఉన్న పదజాలం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం భాషాంశాలు పదజాలం కింది వాక్యాల్లో గీత గీసిన మాటల అర్థాన్ని గ్రహించి వాటిని అర్థవంతముగా సొంత వాక్యాల్లో ప్రయోగించండి భరతమాత మందస్మిత కాంతి అందరినీ ఆకట్టుకున్నది స్మిత కాంతి అన్న పదానికి గీత గీయడం జరిగింది ఇక్కడ స్మిత కాంతి అంటే నవ్వుల వెలుగు అని అర్థం నవ్వుల వెలుగుతో మనం ఒక సొంత వాక్యం రాస్తే ముద్దులొలికే పసిపాప నవ్వుల వెలుగులో ఇల్లు కలకలలాడుతుంది రెండవది మేఘం దివి నుండి భువికి రాల్చిన చినుకు పూలే ఈ వర్షం అన్నాడు ఇక్కడ దివి అన్న పదానికి గీత గీశాడు దివి అంటే ఆకాశం అని అర్థం ఆకాశం నక్షత్రాలతో పెళ్లి పందిరిలా శోభిల్లుతోంది మూడవది కష్టాలు మిక్కుటమై రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడ మిక్కుటము అంటే అర్థం ఎక్కువ సొంత వాక్యము కోపం ఎక్కువైతే ఆరోగ్యం పాడవుతుంది రజనీకర బింబం రాత్రిని పగలుగా మారుస్తున్నది రజనీకర బింబం అంటే చంద్రబింబం దీనితో సొంత వాక్యము పున్నమి నాడు నిండైన చంద్రబింబం చూసి సముద్రం ఉప్పొంగుతుంది నిఘంటువు సహాయంతో కింది పదాలకు నానార్థాలు వెతికి రాయండి అన్నాడు వెల్లి వెళ్ళి అంటే ప్రవాహము పరంపర కుండలి పాము నెమలి వరణుడు అని వేరువేరు అర్థాలున్నాయి నిట్ట ఒడుచు అంటే ఉప్పొంగు రోమాంచితమగు విజృంభించు అనే మూడు రకాల అర్థాలున్నాయి కింది మాటలకు పర్యాయ పదాలు రాయండి అన్నాడు చాడ్పు చాడ్పు అంటే పగిది విధము వలె వెల్లి అంటే శ్రోతస్సు వెల్లువ ప్రవాహము కైరవం కైరవం అంటే తెల్లకలువ కుముదము చంద్రకాంతము అని మూడు ఉన్నాయి కౌముది వెన్నెల జ్యోత్స్న చంద్రిక చంద్రుడు శశి నెలవంక తమస్సు లేదా తమం చీకటి తిమిరము కింది ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి సంధ్య సంజ దిశ దశ ధర్మము దమ్మము రాత్రి రాతిరి నిష నిశి కింది వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి గరువము గర్వము జతనము యత్నము దశ దిశ చంద్రుడు చంద్రుడు ఇవి ప్రకృతి వికృతులు తరువాతి వీడియోలో ఈ పాఠ్యభాగంలోని వ్యాకరణాంశాల గురించి తెలుసుకుందాం